అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ అర్హతతో ఆఫీసర్ హోదా ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నాం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి ఎంపిక విధానం దరఖాస్తు విధానం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వివరాలకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు నేను మీ నుంచి ఒక చిన్న లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈసీజీసీ లిమిటెడ్ నుంచి విడుదల కావడం జరిగింది ఈసీజీసీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట ఇక్కడ ఈసీజీసీ అంటే కన ఎక్స్పెక్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేసి అర్థం అనమాట ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ స్టార్టింగ్లోనే అలవెన్సెస్తో పాటుగా యాభై వేలకు పైగానే స్టార్టింగ్ శాలరీ అయితే రానుంది ఫ్రెండ్స్ ఇక పోస్టులు ఇక్కడ ఈ పోస్ట్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి డేట్ కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగవ తారీఖున ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీజీసీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి టోటల్గా యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీ అభ్యర్థులకి తొమ్మిది పోస్టులను రిజర్వ్ చేశారు ఎస్టీ అభ్యర్థులకి నాలుగు పోస్టులు ఓబీసీ అభ్యర్థులకు పదహారు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ పర్సన్స్కి ఏమో ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అన్ని కేటగిరీల అభ్యర్థులు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్ అయినటువంటి ఎవరైనా కానీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇక ఏది చూసుకున్నట్లయితే కన్నా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి మినిమమ్ ఎడ్యు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట ఏదైనా గుర్తింపు కలిగినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత పొందినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అడగలేదు ఫ్రెండ్స్ కేవలం డిగ్రీ పట్టా ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారన్నాను కదా ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కదా మొత్తం రెండు వందల మార్కులకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిలబస్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ నుంచి యాభై ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి నలభై ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఇరవై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి నలభై క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి యాభై ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్ లో అడుగుతారనమాట టోటల్ గా రెండు వందల క్వశ్చన్లు అయితే ఉంటాయి రెండు వందల మార్కులు ఫ్రెండ్స్ ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై మార్కులకి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఈ రెండింటిలో సెలెక్ట్ అయినటువంటి ఎగ్జామినేషన్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది తెలంగాణ వారికి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఏపీ వారికి ఏమో వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనమాట ఇక ఇంటర్వ్యూ కూడా తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో ఉంటుందన్నమాట ఇంకా ఈ పోస్ట్లకి ఏ విధంగా అప్లై చేసుకో హౌ టు అప్లై అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ కావాల్సింది ఉంటుంది రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థుల తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు అనమాట ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు చూడండి జనవరి ఒకటవ తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది వెబ్సైట్ అడ్రస్ ఇందాక చెప్పాను కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సింది ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ అనేసి ఉంటాయన్నమాట ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ చెల్లిస్తే సరిపోతుంది నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎత్తుకన్నా ఏడు వందల రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ టోటల్గా కలుపుకొనేసి ఏడు వందల రూపాయలు ఇంకా ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్ ద్వారా చెల్లించే దానికి అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి అలాగే వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈసీజీసీ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి